నెల్లూరు నగరం జెండా వీధిలోని ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లో మధ్యాహ్న భోజనంపై ఫిర్యాదులు రావడంతో టీడీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ షరీఫ్ సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించి, "ఏం పాపా, ఫుడ్ ఎలా ఉంది? బాగుందా లేదా" అని అడిగి తెలుసుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు భోజనం బాగా లేదని జాఫర్ దృష్టికి తీసుకొచ్చారు. పిల్లలకి పెట్టే మధ్యాహ్న భోజనం రుచికరంగా పెట్టాలని అధికారుల్ని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులపై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఏం పాపా, మీరు తింటున్నారా? ఖాతా అయితే మిగత అయిపోయిందా? తినేసి మళ్ళీ ప్లేట్ చేయి. ఇప్పుడు ఇక్కడైతే మన పిల్లలందరూ మీరు చూస్తున్నారు, ఇది అసలు లేదు షాక్. మిడ్ డే మీల్స్ టైమింగ్ పిఎన్ఎం స్కూల్ జెండా వీధి, ఇక్కడైతే మీరు పిల్లల్ని మిడ్ డే మీల్స్ అన్నాలు చేస్తూ తింటున్నట్టు మీరు చూస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ మేము చూస్తున్నాం వాళ్ళు ఇక్కడ వేసేది మన ఏదైతే ఇస్కాన్ నుంచి వస్తుందో ఇస్కాన్ నుంచి ఆ ఫుడ్ని వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు. ఇన్ ది సెన్స్ నేను వీళ్ళతో కొంతమందితో ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు ఏం చెప్తున్నారు, కొన్ని మెత్తగా ఉంది, కొన్ని అది ఇది అని చెప్పుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరి దగ్గర వాళ్ళు ఇళ్ల నుంచి తీసుకొచ్చి ఈ అన్నం తింటున్నారు. కానీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీ లొకేటెడ్ ఉంటుంది కాబట్టి నాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి పిల్లల తల్లిదండ్రులు, ఈ ఫుడ్ బాగు ఉండట్లేదు అనేసి. అలాంటి పిల్లలు వాళ్ళ హౌసెస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తినడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ అన్నం అయితే మెత్తగా ఉంటుంది, కొన్ని కొన్ని సార్లు అది చాలా వర్స్ట్ గా ఉంది, తినని సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే కూరలు ఏదైతే వాళ్ళ మెనూ ఉందో ఈ మెనూలో కొద్దిగా డిఫరెన్స్ కొద్దిగా చేంజెస్ చేస్తే మీరంతా తింటారా? ఓకేనా? అందరు చేంజ్ చేస్తే అప్పుడు మీరు ఇళ్ల నుంచి తీసుకురారు, ఇక్కడే తింటారు, ఇంటికి పోరు, రైట్? నిజమా? ఓకేనా? సో మీకేం కావాలి? చేంజ్ కావాలి. ఫుడ్ లో కొంత చేంజ్ చేస్తే మీరు ఇళ్ల నుంచి తీసుకొచ్చి తీసుకురారు, ఇక్కడ ఫుడ్ తింటారు, అంతే కదా? గుడ్. దాన్ని తిరస్కరించడం జరుగుతుంది. నేను కొంతమంది పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాను. ఈ పిల్లలు ఏం చెప్తున్నారంటే, "పాపా, ఏమో మీకు వాంతులు ఏదో వస్తున్నాయని చెప్పావు, వాంతులు వస్తున్నాయి, ఇది తింటే ఏది, అవి బాగలేదు, ఫుడ్ బాగలేదు." సో ఇలాంటివి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి.
వాళ్ళు చాలా ఫోర్స్ఫుల్లీ తింటున్నారు. అందువల్ల చూడండి, పాప పాస్తా తీసుకొచ్చి తింటుంది, ఇంటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పాస్తా తింటుంది, అలాగే పాప ఇంటి నుంచి ఏదో ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకుంటుంది. అలాగే సో మా పాప ఏం తెచ్చుకున్నదండి, అరే వా గుడ్. సో ఇదంతా మీరు ప్రతి చోట ప్రతి స్టూడెంట్ ని దానికి చూసారైతే, ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడ బిగ్ డే మీల్స్ అనేది లేదు, ఇళ్లలో నుంచి వాళ్ళు తీసుకొచ్చి తినడం జరుగుతుంది. సో దీనికోసం మీరు అధికారులని నేను విన్నవించుకోవడం ఏంటంటే, మిడ్ డే మీల్స్ ఏదైతే ఇస్తున్నారో, ఎస్పెషల్లీ అన్ని స్కూల్లో అలాగే ఉండొచ్చు అనుకుంటాను. ఎస్పెషల్లీ నాకు పిఎన్ఎంఎస్ స్కూల్, నేను ఇందాక వెళ్ళొచ్చాను మున్సిపల్ ఎలిమెంటరీ ఉర్దూ స్కూల్, అక్కడ గురించి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఈ స్కూల్లో పెట్టే ఫుడ్ నేను తినలేకపోతున్నావు, అది బాగలేదు, పిల్లలు తినలేకుండా ఇంటికి వచ్చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ తినేసిన తర్వాత స్కూల్స్కి వెళ్ళమంటే లేదని నిద్రపోతున్నారు. ఈ మధ్యాహ్నం ఫస్ట్ హాఫ్ ఉండే పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్, సెకండ్ హాఫ్ లో ఈ అటెండెన్స్ తగ్గుతుంది. అందువల్ల నేను ఈ డిఓ గారికి ఒక విన్నపం, సో రిగార్డింగ్ దీని ఏవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో, మీరు థింక్ అబౌట్ వన్స్ అగైన్, మీరు వెళ్ళేసి ఒక్కొక్క స్కూల్లో దాన్ని కొద్దిగా ఇన్స్పెక్షన్ చేసి దీంట్లో వీళ్ళు కొద్దిగా చేంజెస్ చేస్తే బాగుంటుంది. పిల్లలంతా ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు, అటెండెన్స్ పెరుగుద్ది, అలాగే వాళ్ళు పిల్లలు యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ చేయగలరు క్లాసెస్. థ్యాంక్ యూ. సెకండ్ అండ్ థర్డ్ క్లాస్ క్వాలిఫికేషన్ కమా బిఎడ్ సార్ బిఎడ్ క్వాలిఫికేషన్ బిఎడ్ అక్కడే తుమే బిఎడ్ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.